చూడండి ఇప్పుడైతే ఈ చపాతి ఇట్లా చూడండి పొర్లు పొర్లుగా వచ్చింది, ఇట్లా మెత్తగాను వస్తుంది పొర్ల పొర్లుగాను వస్తుంది మనకి చూడండి, ఇట్లా మూడు లేయర్ల తర వచ్చింది, బాగుంటుంది. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను చపాతీ చేస్తూ ఉన్నాను. ఆ చపాతి ఏమి అంటే మామూలు చేసుకుంటారు కదా అట్లా చపాతీనే, కానీ ఇది పొర్ల పొర్లుగా వస్తుంది కదా అట్లా చపాతీ చేస్తూ ఉన్నాను. చాలా మెత్తగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. వీడియో చూసే కన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం, రండి. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను చపాతీ చేస్తాను. పొర్లు పొర్లుగా వస్తుంది కదా ఆ చపాతి, మామూలు చపాతి ఒక రెండు పొర్లు పొర్లుగా వచ్చే చపాతి ఎట్లా చేసుకోవాలనో నేను ఎట్లా చేస్తానో ఈరోజు అయితే నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను పిండి ఒక 10 నిమిషాలకు ముందు కలిపి పెట్టేసుకోండాను. గోధుమ పిండి కొంచెం, మైదా పిండి కొంచెం వేసి, కొంచెం నూనె వేసి, కొంచెం ఉప్పు వేసి మామూలు కలిపి ఒక 10 నిమిషాలు నానపెట్టుకునేసిండాను. ఇప్పుడైతే దీన్ని దుద్దుకుందాము. దీన్ని ఇట్లా చిన్న చిన్న బాల్ లాగా చేసుకునేస్తున్నాను. దీన్ని ఫస్ట్ మనము కొంచెం పిండి అదేసుకొని బాగా రుద్దుకోవాలి. నేను ఇక్కడ ప్లేస్ లేదు కదా అందుకని స్టవ్ మీదే చపాతి పీట పెట్టుకునేసిన్నాను. స్టవ్ మీదే అయితే మనము ఇట్లా దుద్దుకొని చిన్నగా ఇట్లా దుద్దుకొని దీనికి ఫస్ట్ కొంచెం నూనె కొంచెం వేసి అంతా చపాతీకి అంతా చిన్నగా దుద్దుకోవాలి. ఫస్ట్ దీనికి చపాతీకి అంతా కొంచెం నూనె ఫుల్లో రాయాలి. ఇంకా క్లీన్గా రాసిన తర్వాత పొడి పిండి ఉంటుంది కదా పొడి పిండి, ఇది కొంచెం వేయాలి. రౌండ్గా దుద్దేసుకోవాలి చపాతీని. ఇప్పుడు మనకి పొరలు పొరలుగా వస్తాయి. రౌండ్గా రాకపోయినా పర్వాలేదు మనం తినేదే కదా. ఇప్పుడైతే మన చపాతి ఇదైతే అయిపోయింది. మనకి ఇది పొరలు పొరలుగా వస్తుంది చపాతి. ఇప్పుడు ఇంకా ఒకటి అట్లే దుద్దుకుందాము. ఫస్ట్ అయితే పిండి తీసుకొని కొంచెం నూనె వేసుకొని ఫస్ట్ ఎట్లా చపాతి దుద్దుకున్నామో ఇది కూడా అట్లే సేమ్, కొంచెం నూనె పూసేసి తర్వాత కొంచెం పిండి పూసేసి ఇట్లా మడుచుకొని కొంచెం పిండి వేసి దుద్దేయడమే. మెత్తగాను వస్తుంది, పొరలు పొరలుగా కూడా వస్తుంది. ఇప్పుడు కాల్ చేసుకుందాము చపాతి కాల్చుకుందాము. ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని బాగా పెనం పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము ఫస్ట్ ఇది దుద్దుకోవడం కదా ఈ చపాతి, ఈ చపాతీని కాల్చుకుందాము. ఇప్పుడైతే మనకి ఇట్లా అవుతుంది చపాతి, అయితే మనము ఫస్ట్ తిప్పేసుకుందాము. ఇప్పుడు కొంచెం నూనె కొంచెం నూనె తీసేసుకొని మళ్ళీ ఇంకొక పక్క తిప్పేసుకొని ఇంకొంచెం నూనె కొంచెం వేసుకొని
బాగా వస్తుంది మెత్తగా చపాతి. పిండి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పిసికేసి నానపెట్టేస్తే మనకి బాగా మెత్తగా వస్తుంది చపాతీలు. ఇట్లా తిప్పుకుంటా 4 పక్కల ఉడికే అట్లా తిప్పుకొని కాల్చుకోవాలా. మనకి రెండు వైపులా ఇట్లా కాలిపోయింది. రెండు వైపులా తిప్పేసుకొని తిప్పేసుకొని మనము కాల్చుకోవాలి. మామూలు మనం చపాతీ కాల్చుకుంటాం కదా అట్లే. అయితే దుద్దేనప్పుడు మాత్రమే అట్లా చేయాలి. నేను దుద్దేటప్పుడు నూనె పిండి అంతా వేసుకొని దుద్దాను కదా, అట్లా చేస్తే సరిపోతుంది. చపాతీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇంకొక చపాతీ కూడా మనము అట్లే కాల్చుకుంటాము. మనము ఇంకొక చపాతీ కూడా అట్లే కాల్చుకుంటా ఉన్నాము. అయితే ఇటు వేసుకొని దీనికి కూడా కొంచెం నూనె వేసుకోండి. ఫస్ట్ నూనె వేయకూడదు, నూనె వేస్తే కొంచెం గట్టిగా అయిపోతుంది. కొంచెం ఉడక అయిన తర్వాత మనం నూనె వేసుకుంటే మనకి మెత్తగా వస్తుంది. కొంచెం చపాతి వేడి అయిన తర్వాత నూనె వేసుకుంటే మనకి మెత్తగా వస్తుంది. అయితే రెండో చపాతి కూడా అయిపోయి వచ్చింది. తిప్పుకుంటా కాల్చుకుంటేనే మనకి చపాతి అనేది బాగా ఉడుకుతుంది 4 పక్కలను. ఇప్పుడు రెండో చపాతి కూడా మనకి అయిపోయింది. చూడండి, రెండో చపాతి కూడా మనకి అయిపోయింది. ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాము. ఇప్పుడైతే 2 చపాతీలు అయిపోయి, ఇది మామూలు చపాతి, మామూలుగా దుద్దుకుంటాం కదా ఆ చపాతి. దీన్ని కూడా ఒకటి కాల్చుకుందాము. మనకి మామూలు చపాతి కూడా రెడీ అయిపోయింది. మామూలుగా మనం దుద్ది కాల్చుకుంటాం కదా ఆ చపాతి, అది కూడా ఇట్లా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని వేద్దాము. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా దీంట్లోకి వేసేసుకుందాము. చపాతీలు అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము చపాతి చేసుకునేసినాం కదా, ఈ మామూలు చపాతి ఇది. ఇది వచ్చి మనం పొరలు పొరలుగా చేసుకునే చపాతి. ఇదే నేను టమాటా గొజ్జు చపాతీకి టమాటా గొజ్జు రెడీ చేసి పెట్టుకున్నాను. టమాటా గొజ్జు నేను ఎలా చేస్తానో తెలియాలి, మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే మేము మా ఛానల్లో ఒక వీడియో చేసి పెట్టాము, కావాలంటే అది చూడండి. ఇప్పుడైతే ఈ చపాతి ఇట్లా చూడండి పొరలు పొరలుగా వచ్చింది. ఇట్లా మెత్తగాను వస్తుంది, పొరల పొరలుగాను వస్తుంది మనకి. చూడండి ఇట్లా 3 లేయర్ల తర వచ్చింది. బాగుంటుంది, మెత్తగా ఉంటుంది చపాతి, చాలా బాగుంటుంది. చూడండి ఇది మామూలు చపాతి అయితే ఇట్లా కొంచెం గట్టిగా ఉంటుంది ఉంటుంది. ఇది ఈ చపాతి అయితే రెడీ అయిపోయింది. లేయర్ల చపాతి టమాటా గొజ్జు అయితే రెడీ అయిపోయింది. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.